నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న ఈ రోజు విస్తృత పర్యటన చేసి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు తొలుత మారేడ్పల్లి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ దళిత బంధు పథకంలో భాగంగా అధికారులు నిర్వహించిన కార్ మేళాను సందర్శించారు లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ మారేడ్పల్లి మండలంకు సంబంధించిన 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు అలాగే రాయల్లి ప్యాలెస్ బాలామరాయ్ తిరుమలగిరి మండలం చెందిన 115 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు అనంతరం రెజిమెంటల్ బజార్ సంతోషిమాత దేవాలయం వద్ద రెజిమెంటల్ బజార్కు సంబంధించిన 44 మంది లబ్ధిదారులకు సికింద్రాబాద్ రెవెన్యూ అధికారులతో కలిసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యాపార మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ మాజీ సభ్యులు ప్రభాకర్ పాండు యాదవ్ శ్యామ్ కుమార్ తో పాటు స్థానిక నాయకులు అధికారులు కూడా పాల్గొన్నారు చాలా సంతోషమైన దినం ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఎవరైతే మన కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చాలా పెద్ద ఎత్తున జరగడం జరిగింది 1,89,00,000 రూపాయల చెక్కులు ఈరోజు మారేడ్పల్లి తిరుమలగిరి సికింద్రాబాద్ మండల పరిధిలో ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు కూడా నేను కూడా దాదాపు ఒక 28 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ 5,000 10,000 కూడా ఇలాంటి స్కీమ్ లేకుండా ఇప్పుడు కూడా లేదు ఇదే స్కీమ్ ఇప్పుడు భవిష్యత్తులో కూడా అన్ని రాష్ట్రాలు పూర్తి ఫాలో అవుతుంది ఎందుకంటే ఎక్కడైనా కానీ ఏ కుటుంబం అయినా కానీ మహిళ లేకుండా లేదు ఆ మహిళ ఆడపిల్ల ఉండకుండా ఉండని ఫ్యామిలీ లేదు వాళ్లకు ఒక 110,000 రూపాయలు పెళ్లి కానీ దొరుకుతుందా అన్న ఒక సంతృప్తి భరోసా ఉంది ఈ ప్రభుత్వం ద్వారా అన్న కేసీఆర్ గారు ఇది చాలా గొప్పగా తీసుకొని ఏమైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇద్దామని చెప్పేసి ఇస్తే ప్రతిసారి మనం 80 లక్షలు 90 లక్షలు వరకే చేస్తుంటుంది ఈరోజు 189,00,000 చిల్లర ఇవ్వడం జరిగింది మొత్తం పూర్తయింది మారేడ్పల్లిలో 30 తిరుమలగిరి మండలంలో 115 44 ఇక్కడ సికింద్రాబాద్ మండలంలో మహిళలకు ఇస్తే వాళ్ళ చక్కటి సంతోషంగా వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం వెళ్ళి విరిచింది చాలామంది పెళ్లిలో అప్పు చేస్తారు అప్పు కట్టుకుంటారు ఇప్పుడు బిడ్డకు అనేకమైన ఖర్చులు ఉంటాయి అవన్నీ చూసుకుంటుంది ఇలాంటి సందర్భం భవిష్యత్తులో కూడా ఇలాగే ఇది కొనసాగి ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళా సోదరులు కూడా ఇలాంటివి లభించినట్లు సమయం వచ్చినప్పుడు వేరే రాష్ట్రాలు కూడా ఇలాంటి మంచి స్కీమ్ని తీసుకుంటాయని నేను నమ్ముతున్నాను మన కేసీఆర్ గారు ఇది మంచి చక్కటి స్కీమ్ భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు మా ఆడపిల్లలు అందరూ క్షేమంగా ఉంటారని మనం చేస్తాం అదేవిధంగా దళిత బంధు కూడా మా కార్యక్రమం ఈరోజు ఎవరైతే కార్లు వెహికల్స్ ఉంటారో వాళ్ళ గురించి ఆటోమొబైల్ రంగం గురించి ఎవరైతే నీటికి వస్తారో దాదాపు ఒక 35 మందికి వెహికల్ తెచ్చి కూడా చూపెట్టారు ఏదైనా చెప్పిన ప్రకారం పనులన్నీ చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి మనం చేస్తాం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి తెలంగాణ 24 న్యూస్.